గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ యువకవర్గం ఆదర్శంగా నిలిచిందన్నారు. పట్టణాలకు ధీటుగా ప్రభుత్వం పల్లెలను అభివృద్ధి చేస్తుందన్నారు. సిద్ధిపేట జిల్లా చిన్నకూడురు మండలం అనంతసాగర్ ఇబ్రహీం నగర్ రామునిపట్ల గోనేపల్లి గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీపీ మాణికరెడ్డితో కలిసి జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ భూమి పూజ చేశారు. గోనేపల్లి గ్రామంలో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధికి మంత్రి రేష్రావు ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. సిద్ధిపేట నియోజకవర్గంలో అత్యధికంగా కుల సంఘాల నిర్మాణాలు సీసీ రోడ్ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. మంత్రి హరీష్రావు ప్రత్యేక సహకారంతో నిర్మాణాలకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. గోనేపల్లి రామునిపట్ల ఇబ్రహీం నగర్ గ్రామాల మధ్య ఇంతకు ముందుకు నీళ్లు వస్తే రాకపోకలకు ఎన్నో ఇబ్బందులు ఉండేవన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య, గంగాపురం సొసైటీ చైర్మన్ కనకరాజు, అల్లీపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్, రైతు సమన్వయ జిల్లా సభ్యులు వెంకటేశం, మాజీ ఎంపీపీ రామచంద్రం, సర్పంచులు స్వరూప ఎల్లా గౌడ్, విజయలింగం, సుభాష్ గౌడ్, శ్రీనివాస్, ఎంపీటీసీలు జ్యోతి చంద్రం, సరితా పరశురాములు, పద్మా మల్లేశం గౌడ్ పాల్గొన్నారు. ఇబ్రహీం నగర్, గోనేపల్లి, రామునిపట్ల గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకి భూమి పూజ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా పెద్ద పనులు ఆర్ఎండ్బి నుంచి, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ మంత్రి హరీష్ రావు గారు మంజూరు ఇచ్చి ఈరోజు అన్నీ కూడా భూమి పూజ చేసుకున్నాం. ఆర్ఎండ్బి నుంచి ఈరోజు ఇబ్రహీం నగర్ నుంచి గోనేపల్లి వరకు, రాజీవ్ రహదారి వరకు కూడా 5,60,00,000 వ్యయంతో ఈరోజు బ్రిడ్జు ప్లస్ రోడ్డును కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇబ్రహీం నగర్ దగ్గర సిద్ధిపేట రింగ్ రోడ్ నుంచి రామునిపట్ల వరకు 2 వరుసల రహదారి అభివృద్ధి పరచుకోవడం జరిగింది. దీనికి 14,45,00,000 వ్యయంతో దీనికి భూమి పూజ చేసుకున్నాం. గోనేపల్లి నుంచి ఇబ్రహీం నగర్ వరకు బ్రిడ్జ్ కంప్లీట్ అయి దాన్ని ప్రారంభించడం జరిగింది. చిన్నకూడురు మండలంలో ఈరోజు మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా, జిల్లా పరిషత్ నిధుల ద్వారా మరి అనంతసాగర్లో 20,00,000 రూపాయలతోటి ఏఎన్ఎం సబ్ సెంటర్ను, అదేవిధంగా మరి రెడ్డి సంఘాన్ని కూడా ఇలా అనంతసాగర్ గ్రామంలో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇబ్రహీం నగర్ గ్రామంలో 10,00,000 రూపాయలు యాదవ సంఘం, 10,00,000 రూపాయలు ముందురుకాపు సంఘానికి కూడా ఇలా వాటిని కూడా మరి ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది. అదేవిధంగా గోనేపల్లిలో గౌడ సంఘానికి కూడా 10,00,000 రూపాయలు మంజూరు ఇచ్చినందుకు, మరి జిల్లా పరిషత్ ద్వారా ఇచ్చినందుకు మరి మంత్రి గారి సహకారంతో, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సహకారంతో ఈరోజు సుమారు 1,00,00,000 రూపాయలను ఇలా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి గోనేపల్లి ఇబ్రహీం నగర్ ప్రజల కళ మరి ఈరోజు నెరవేరినందుకు బాగా సంతోషంగా ఉంది.